Dear brothers and sisters in the Lord. ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా. Christmas greetings to all of you. మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. Today's verse for our meditation is taken from Luke's Gospel, 2nd chapter, verse 14. ఈ రోజు మన ధ్యానం కొరకు లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం నుండి తీసుకోబడింది. Glory to God in the highest. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. టుడే ద హోల్ వరల్డ్ ఈస్ సెలబ్రేటింగ్ ద బర్త్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈ రోజు ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మదినాన్ని ఆచరించుకుంటున్నారు. వి ఆల్ నో హిస్ బర్త్ బ్రాట్ పర్ఫెక్ట్ జాయ్ టు ద హోల్ వరల్డ్. మనందరికీ తెలిసినట్లుగా ఆయన యొక్క జన్మము ప్రపంచమంతటి కూడా పరిపూర్ణ సంతోషాన్ని కలిగించింది. ద రిడీమర్ ఆఫ్ ద ఫాలన్ మ్యాన్కైండ్ ఇస్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్. పతనమైన మానవాళి కొరకైనటువంటి ఒక విమోచకుడు బెత్లెహేములో పుట్టాడు. దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సీస్ ఆన్ ద డేట్ ఆఫ్ హిస్ బర్త్. ఆయన పుట్టిన దినం గురించి కొన్ని మరి వాదనలు ఉన్నాయి. బట్ ఇట్ డజంట్ మ్యాటర్. సరే, అదేమైనా పర్వాలేదు మనకి. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ హిస్ బర్త్ ఈజ్ ఇంపార్టెంట్. ఆయన పుట్టాడు అన్న వాస్తవమే ప్రాముఖ్యమైనది. వి కెన్ సీ ఫ్యూ సాంగ్స్ ఆఫ్ క్రిస్టమస్ ఇన్ ద బైబిల్ సచ్ యాజ్ ద సాంగ్ ఆఫ్ జెకరియాస్ ద ఫాదర్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. క్రిస్మస్ సంబంధించిన కొన్ని ఆ దినంలో పాడిన పాటలు బైబిల్ గ్రంథంలో మనం కొన్ని చూస్తాం. వాటిలో ఒకటి బాప్తిసిమిచ్చ యోహాను తండ్రి అయిన జెకరియా పాడిన పాట. అండ్ ఆల్సో ద సాంగ్ ఆఫ్ మేరీ ద మదర్ ఆఫ్ జీసస్. యేసు తల్లి అయిన మరియా పాడిన పాట. అండ్ ద సాంగ్ ఆఫ్ సిమియోన్. సుమయోను పాడిన పాట. లైక్ దట్ సమ్ సాంగ్స్ ఆర్ సంగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. ఆ విధంగా యేసు ప్రభు వారు పుట్టిన సమయంలో కొంతమంది పాటలు పాడినారు. అండ్ అవర్ వెర్స్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఆఫ్ హెవెన్లీ ఏంజెల్స్. మనం నేటి దిన ధ్యానం కొరకైన ఈ వచనంలో ఉన్నటువంటి ఈ పాట పరలోకపు దేవదూతలు పాడిన పాటలోనిది. సిన్స్ ద ఏంజెల్స్ న్యూ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే సాంగ్ అబౌట్ హిస్ గ్లోరీ. దేవుని మహిమను గురించి దేవదూతలు ఎరిగి ఉన్న కారణాన్ని బట్టి దేవుని మహిమ గురించిన పాట పాడారు. అండ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ దిస్ వర్స్ స్పీక్స్ ఆఫ్ షలోమ్ ఫర్ హిస్ పీపుల్, దట్ ఈస్ పీస్ ఆన్ ఎర్త్, పీస్ టు మెన్. ఈ వచనంలో రెండో భాగం మనం గమనిస్తే సమాధానము ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అండ్ గ్లోరీ అండ్ షాలోమ్ ఆర్ బికాస్ ఆఫ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్. మహిమయు సమాధానము కారణం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దానిని బట్టి. ఓ వాట్ ఎ గ్లోరియస్ సైట్ దీస్ షెపర్డ్స్ మస్ట్ హావ్ ఎన్కౌంటర్డ్ దట్ నైట్ when the angel of the Lord suddenly appeared before them. ఆ రాత్రి అకస్మాత్తుగా దేవదూతలు ప్రత్యక్షమైనప్పుడు, ఆ దేవదూత వచ్చి ప్రత్యక్షమైనప్పుడు గొర్రెల కాపర్లకి ఆ దృశ్యము ఎంత అమోఘమైనదిగా, ఎంత అద్భుతమైనదిగా ఉండిందో. The glory of the Lord shone around them. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. Yes, they were tending their little flocks of sheep on those dark hills encircling the little town of Bethlehem. ఆ బెత్లెహేము పట్టణము చుట్టూ ఉన్నటువంటి ఆ కొండ ప్రాంతాల్లో పొలాల్లో వారు గొర్రెల్ని మందలను గొర్రె పిల్లలన్నిటి కూడా మందలు మేపుకుంటున్నటువంటి సమయం. నో వండర్ ద బైబిల్ రికార్డ్స్ దట్ దే వర్ సో అఫ్రైడ్. ఆశ్చర్యపోయే అవసరం లేదు, బైబిలే చెప్తా ఉంది వాళ్ళు భయపడిరి. బట్ వాట్ ఎ గ్రేట్ కన్సోలేషన్ టు హియర్ ద ఏంజెల్స్ కంఫర్టింగ్ వర్డ్స్. అయితే దేవదూతల యొక్క ఆదరించే మాటలు వారికి ఎంతటి ఓదార్పునిచ్చాయో. అండ్ దే రిసీవ్డ్ హిస్ అప్లిఫ్టింగ్ అష్యూరెన్స్ దట్ హి హాడ్ కమ్ టు బ్రింగ్ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్. ఆయన మహా సంతోషకరమైన శుభవార్తని తీసుకుని వచ్చాడనే ఈ మాట వారికి చెప్పినప్పుడు వారి హృదయాలు ఎంత తేలికపరచబడ్డాయి. ఓ దట్ గుడ్ టైడింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ ఆర్ ఫర్ ఆల్ ద పీపుల్. కాబట్టి ఈ శుభవార్త అనేది ప్రజలందరి గురించినటువంటిది. ఇట్ వాస్ ఎ సెలెస్టియల్ కోరస్ ఆఫ్ ద ఎంటైర్ హోస్ట్ ఆఫ్ ఏంజెల్స్ లిట్ అప్ ద నైట్ స్కై. ఆ రాత్రి వేళ ఆకాశంలో నుండి మనం గమనిస్తూ ఉంటే పరలోకపు సైన్య సమూహం అంతా కూడా దేవదూతలు పాడినటువంటి పాట. అండ్ ఇట్ వాస్ సో బ్రైట్ దట్ నైట్. ఆ రాత్రి ఎంతో ఉజ్వలమైన ఎల్లప్పుడూ కూడా ఆనందాన్ని ఇస్తుంది. బికాస్ వి నీడ్ నాట్ పే ఫర్ ఇట్, ఇట్ ఇస్ ఎ గిఫ్ట్. ఎందుకనగా దాని కొరకు మనం ఏమి చెల్లించే అవసరం లేదు, అదొక వరం. బట్ వి జస్ట్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. కేవలము దానిని మనం అంగీకరిస్తే, స్వీకరిస్తే చాలు. దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు షేర్ 7 ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ గ్రేట్ గిఫ్ట్ హూ బ్రాట్ సచ్ ఎ జాయ్ టు ద హోల్ వరల్డ్. ఈ ఉదయకాలం ప్రపంచమంతటి లోకమంతటి కూడా ఇంత గొప్ప సంతోషాన్ని కలగజేసినటువంటి కారణమైనటువంటి ఆ బహుమానం గురించి నేను ఒక 7 విషయాలు మీతో చెప్పాలని కోరుతున్నాను. నెంబర్ 1, మొదటిది, ఇట్ ఈస్ అన్ అన్సోలిసిటెడ్ గిఫ్ట్. ఇది అడగకుండానే మనకు అనుగ్రహించబడిన
వరము బహుమానం. జనరల్లీ డ్యూరింగ్ ఫెస్టివ్ సీజన్స్ ఆర్ డ్యూరింగ్ అకేషన్స్ లైక్ బర్త్డేస్, సాధారణంగా పండుగ సమయాల్లో లేదా బర్త్డేలు జన్మదినాలు జరుపుకుంటున్న సందర్భాల్లో, ఇన్ జనరల్ ద పేరెంట్స్ విల్ ఆస్క్ ద చిల్డ్రన్ వాట్ దే వుడ్ లైక్ టు రిసీవ్ యాస్ గిఫ్ట్స్. సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లలని అడుగుతుంటారు, నీకు ఏ బహుమానం కావాలి? బేస్డ్ ఆన్ దేర్ స్పెసిఫిక్ రిక్వెస్ట్ అండ్ టేస్ట్స్, వారికి ఉన్నటువంటి నిర్దిష్టమైన మనవులు వారి అభిరుచులను బట్టి, పేరెంట్స్ విల్ గివ్ దోస్ థింగ్స్ యాస్ గిఫ్ట్స్ టు దెం, తల్లిదండ్రులు వారికి వాటిని ఈవులుగా ఇస్తారు. బట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ సచ్ ఎ గిఫ్ట్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి బహుమానం కాదు. వి నెవర్ ఆస్క్డ్ ఫర్ హిమ్, ఆయనను కొరకై మనం ఎప్పుడు అడగలే. హి ఇస్ ఎన్ అన్సొలిసిటెడ్ గిఫ్ట్, ఆయన మనం అడగకుండానే మనకు అనుగ్రహించబడిన ఈవి. ఆయన ఇట్ వాజ్ నాట్ మ్యాన్ హూ సా హిస్ నీడ్ అండ్ ఆస్క్డ్ ఫర్ గాడ్స్ హెల్ప్. చూడండి, అది మనిషిని ఒక అక్కర ఏమిటిదో తెలిసి మనుషులు అడిగింది కాదు, దేవుడు చూసినాడు. అండ్ ఇట్ ఈస్ ద బ్లెస్డ్ ఫాదర్ హూ ఫోర్స్ అవర్ నీడ్ అండ్ సెంట్ హిస్ సన్ టు బి ఏ ప్రొపిషియేషన్ ఫర్ అవర్ సిన్స్. మన అక్కర ఏమిటిదో ముందుగానే చూసిన ప్రేమ గల తండ్రిగా తన యొక్క కుమారుణ్ణి మన పాప పరిహారార్థంగా ఆయనని అప్పగించాడు. వెన్ అవర్ ఫస్ట్ పేరెంట్స్ ఆడమ్ అండ్ ఈవ్ సిన్డ్ అండ్ ఫ్లెడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవలు పాపము చేసి దేవుని సన్నిధిలో నుండి తోలివేయబడినప్పుడు, అండ్ ఇట్ వాజ్ నాట్ ఆడమ్ హూ సా హిస్ నీడ్ అండ్ సాట్ ద ఫాదర్, అక్కడ ఆదాము తండ్రి యొక్క అవసరం ఆయనకు ఉందని ఆదాము ఎరిగి ఆయనని వెతకడం కాదు. ఆడమ్ హస్ నాట్ సీన్ హిస్ ఓన్ నీడ్, ఆదాము తన అక్కర ఏమిటో ఆయన చూసుకోలే, ఆయన తెలియలే. హి హస్ నాట్ సాట్ ద ఫాదర్, ఆయన తండ్రిని వెతకలే. బట్ ద ఫాదర్ హూ నోయింగ్ ఆడమ్స్ నీడ్ సాట్ ఆడమ్, ఆదాము యొక్క అక్కర ఎరిగి దేవుడే ఆదాము వెతుక్కుంటూ వచ్చాడు. ఇట్ వాస్ గాడ్ హూ ఆస్క్డ్ ఆడమ్ వేర్ ఆర్ థౌ, ఇక్కడ ఈ మాట అడిగింది దేవుడే, ఆదామా ఎక్కడ ఉన్నావని. ఆడమ్ హస్ నాట్ ఆస్క్డ్ వేర్ ఆర్ థౌ ఓ గాడ్, ఆదాము దేవా నువ్వు ఎక్కడ ఉన్నావని ఆదాము అడగలేదు. You can read it in Genesis 3:9. అదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదవచ్చు. We did not seek him, but he came to seek us, as seen in Luke 19:10. ఆయన మనం ఆయనను వెతకలే, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం రాయబడిన ప్రకారం. How wonderful it is to know that Jesus Christ is the unsolicited gift from God. యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి మన కొరకు మనం అడగకుండానే మనకు అనుగ్రహించబడిన ఈ ఈవిగా ఇది మనకు గుర్తించడం ఎంత గొప్పది. అండ్ ద సెకండ్ థింగ్ అబౌట్ ద గిఫ్ట్ ఇస్, ఈ బహుమానం గురించిన రెండవ సంగతి, ఇస్ ఎన్ యూనివర్సల్ గిఫ్ట్, ఆయన సార్వజనికమైన అందరి కొరకైన బహుమానం. సమ్ షాప్స్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ మెంట్ ఫర్ వెల్దీ పీపుల్, చూడండి ఈ లోకంలో కొన్ని దుకాణాలు ఉంటాయి సంపన్నుల కొరకే, అవి వాళ్ళే వెళ్తారు. ఆర్టికల్స్ సోల్డ్ ఇన్ సచ్ షాప్స్ ఆర్ వెరీ ఆర్ ఆఫ్ వెరీ హై ప్రైసెస్ అండ్ బియాండ్ ద రీచ్ ఆఫ్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్. అలాంటి దుకాణాల్లో అమ్మకం చేయబడేటువంటి ఆ వస్తువులు ఎంతో ఎక్కువైనటువంటి ఖరీదైన ఎక్కువ పైసలు దాని విలువ ఉంటుంది, వెల చెల్లించవలసి వస్తుంది. సామాన్య ప్రజలు పేదవారు అసలు దాన్ని కొనలేరు. బట్ ద ఫాదర్స్ గిఫ్ట్ ఈస్ నాట్ లైక్ దట్. అయితే తండ్రి అనుగ్రహించే బహుమానం అలాంటిది కాదు. ఇట్ ఈస్ యూనివర్సల్ అన్లిమిటెడ్ and all the people of the world can have him. అందరి కొరకన ఏ హద్దులు పరిమితులు లేనిది ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకోదగినటువంటి బహుమానం. No one, no matter how poor, is excluded. చూడండి ఎంత పేదవారైనా గాని వారే మినహాయించబడలే. In 1 John 2:2 it is written. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. He is the propitiation for the sins of the whole world. చూడండి లోకమన్ లోకుల అందరి కొరకు ఆయనే పాపమునకు శాంతికరమై ఉన్నాడు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అండ్ హీబ్రూస్ 2:9 ప్లెయిన్లీ స్టేట్స్, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 రాయబడింది ఎంతో స్పష్టంగా, దట్ జీసస్ క్రైస్ట్ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. యేసు ప్రభువారు మనుషులందరి కొరకే మరణమును రుచించాడు. హి డైడ్ ఫర్ ఎవ్రీ మ్యాన్, అందరి కొరకు, మానవులందరి కొరకు మరణించాడు. దే ఆర్ వెల్దీ పీపుల్ ఆర్ పూర్ పీపుల్, వారు సంపన్నులైనా పేదవారైనా, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, చదువుకున్న వారైనా చదువులేని వారైనా, అమెరికన్ ఆర్ ఇండియన్, అమెరికా వాళ్ళైనా భారతీయులైనా, గాడ్స్ గిఫ్ట్ ఇస్ అన్లిమిటెడ్ ఇన్ నేచర్. దేవుని యొక్క బహుమానము మనం సహజంగా ఆలోచన చేస్తే అది పరిమితులు లేనిది, అందరి కొరకే అందుబాటులో. నో వన్ కెన్ సే టుమారో దట్ జీసస్ హస్ నాట్ డైడ్ ఫర్ మీ, యేసు ప్రభువారు నా కొరకైతే మరణించలేదు అని ఎవ్వరు చెప్పడానికి లేదు. హి డైడ్ ఫర్ ఆల్ ఇంక్లూడింగ్ యూ, అందరి కొరకు మరణించాడు, నీ కొరకు కూడా మరణించాడు. ఇఫ్ యు రిఫ్యూజ్ టు ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు నందు నమ్మిక ఉంచడం విషయంలో నీవు గాని నిరాకరిస్తే, గాడ్ ఈజ్ నాట్ ఎక్స్క్లూడింగ్ యూ బట్ యు ఆర్ ఎక్స్క్లూడింగ్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను మినహాయించడంలో నీవే దేవుణ్ణి కాదంటున్నావు. హి లవ్డ్ ఆల్ అండ్ డైడ్ ఫర్ ఆల్, ఆయన అందరినీ ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. సెకండ్లీ, జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ యూనివర్సల్ గిఫ్ట్. రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచమంతట్లో ఉన్న ప్రజలందరి కొరకైన బహుమానం. తోళ్ళీ, మూడవది, అన్స్పీకబుల్ గిఫ్ట్, ఆయన చెప్పశక్యము కాని వరం. ఇన్ అపోజిల్ పాల్స్ టెర్మినాలజీ ఇన్ 2 Corinthians 9:15 కొరింథీ రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో అపోజిల్ పౌలు తన మాటల్లో భాషలో చెప్తున్నాడు, ఆయన చెప్పశక్యము కాని దేవుని వరం.
God is the giver of good gifts and perfect gifts. దేవుడు మంచి ఈవులను ఇచ్చేవాడు, పరిపూర్ణమైన ఈవులను ఇచ్చేవాడు. Unspeakable means Jesus is beyond our descriptive language. చెప్పశక్యము కాని వరం అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనము వర్ణించలేము, వర్ణించతరం కాదు. He is indescribable and inexpressible. ఆయన వర్ణింపశక్యము కానిది, మనం వ్యక్తపరచజాలనిటువంటి బహుమానం. For ages the poets and preachers have attempted to describe God's wonderful gifts. తరతరాల నుండి రచయితలు, గొప్ప వారు కూడా ఈ వరం గురించి వర్ణించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు. But they could not describe him fully so far. కానీ ఇంతవరకు కూడా సంపూర్ణమైన విధానంలో ఆయనను గురించి వర్ణించలేకపోయారు. Jesus Christ is God's unspeakable gift. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క చెప్పన శక్యము కాని వరం. Fourthly, నాలుగోది, an unchanging gift. ఎన్నటికి మార్పు చెందని వరం అది. In Hebrews 13:8, హెబ్రీయుల రాసిన పత్రిక 13:8 లో Jesus Christ is same yesterday and today and forever. యేసుక్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. Times change. కాలములు మారిపోతాయి. Attitudes and tastes will change. వైఖరి మారిపోతుంటుంది, అభిరుచులు మారిపోతుంటాయి. Our science books will change. కాబట్టి మన యొక్క పుస్తకాలు, గ్రంథాలు మారిపోతుంటాయి. Our styles will change. మన యొక్క మరి విధానాలు మారిపోతుంటాయి. And nearly everything we know changes. ఇక దాదాపుగా అన్నిటిలో మార్పు వచ్చేస్తుంది. One of the great leaders of India told, change is the law of life. భారతదేశంలో ఒక గొప్ప నాయకుడు అన్నాడు కదా, మార్పు అనేది మన జీవిత నియమావళి అంటారు. ఇట్ ఇస్ మానవ సహజం. అది మానవ సహజం. బట్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్స్ అన్చేంజింగ్ గిఫ్ట్. కానీ యేసుక్రీస్తు ప్రభువు చెప్పశక్యముగా లేదా ఎన్నటి మార్పు చెందని దేవుని వరమై ఉన్నాడు. దేర్ కెన్ బి నో మోరల్ చేంజ్ ఇన్ జీసస్. యేసు ప్రభువులో ఏ విధంగా నైతికమైనటువంటి మార్పులు కూడా ఏముండవు. క్వాలిటీస్ లైక్ విజ్డమ్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, పేషెన్స్, దే డు నాట్ చేంజ్. ఆయన యొక్క లక్షణాలు, ఆయన వ్యక్తిత్వంలో, ఆయన జ్ఞానమే కావచ్చు, గ్రహింపు కానీ, ఆయన గొప్పతనం దేనిలో కూడా మార్పు రాదు. ఆల్ దట్ జీసస్ ఈస్, హీ ఆల్వేస్ హ్యాస్ బీన్ ఇన్ ద పాస్ట్. ఇవన్నీ కూడా యేసు క్రీస్తు టుడే వాట్ జీసస్ ఈస్ ఇన్ ద పాస్ట్ ఆల్సో హీ ఈస్ సేమ్. ఈ రోజు యేసు ప్రభువారు ఏమై ఉన్నారో గతంలో కూడా అదే ఆయన, ఏ మార్పు లేనివాడు. అండ్ నాట్ ఓన్లీ దట్ హీ ఎవర్ విల్ బీ ఇన్ ఫ్యూచర్ లైక్ దట్. అంతేకాదు రాబోయే దినాల్లో, భవిష్యత్తులో కూడా ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ హిస్ సేవింగ్ పవర్. ఆయన రక్షించే మాటకు వస్తే కూడా రక్షణ శక్తిలో కూడా మార్పు ఉండదు. యు కెన్ ఎంజాయ్ టుడే ద సేమ్ సేవియర్ అండ్ సాల్వేషన్ విచ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హావ్ ఎంజాయ్డ్ 1000 ఇయర్స్ అగో. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు, పితరులు అనుభవించినటువంటి ఆ రక్షణ శక్తి, ఆ రక్షకుణ్ణి ఈ రోజు మనము అనుభవించగలం. అదే విధంగా అన్చేంజింగ్ గిఫ్ట్. నాలుగోది, ఆయన ఎన్నటికీ మార్పు చెందని వరము, బహుమానమే. ఫిఫ్త్లీ, ఐదోది, హి ఇస్ ఎన్ అన్డిజర్వ్డ్ గిఫ్ట్. వి ఆర్ నాట్ వర్ది ఫర్ దట్. చూడండి, మనం అనర్హులం దానికి, అయినా కానీ ఆయన మన బహుమానంగా అనుగ్రహించబడ్డారు. ది గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ కెనాట్ బి ఎర్న్డ్. రక్షణ బహుమానము, వరము అనేది ఎన్నటికీ మనం సంపాదించుకోలేనిది. ఇట్ ఈస్ ఎన్ అన్డిజర్వ్డ్ గిఫ్ట్. కాబట్టి అనర్హులము మనం ఆ బహుమానానికి. సాల్వేషన్ ఇస్ హోల్లీ బై గ్రేస్. రక్షణ కేవలము అది కృప ద్వారా మాత్రమే. ఎఫెసియన్స్ 2:8-9 సేస్, ఎఫెసియలకు రాసిన పత్రిక 2:8-9 వచనాల్లో రాయబడింది, ఫర్ బై గ్రేస్ ఆర్ యు సేవ్డ్ త్రూ ఫెయిత్ అండ్ దట్ నాట్ ఆఫ్ యువర్సెల్వ్స్, ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, నాట్ ఆఫ్ వర్క్స్ లెస్ట్ ఎనీ మ్యాన్ షుడ్ బోస్ట్. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. సాల్వేషన్ ఇస్ బై గాడ్స్ గ్రేస్ బట్ నాట్ బై అవర్ వర్క్స్. రక్షణ అనేది దేవుని కృప వలన కలుగుతుంది, కానీ మన క్రియల వలన కలిగేది కాదు. హౌఎవర్ వి ఆర్ సేవ్డ్ టు డు గుడ్ వర్క్స్. ఏదేమైనా మనము సత్క్రియలు చేయుట కొరకై రక్షింపబడిన వారు. గుడ్ వర్క్స్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ సాల్వేషన్. సత్క్రియలు అనేవి రక్షణ ద్వారా వచ్చే ఫలితాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి, ద సమారిటన్ వుమన్ వాస్ సేవ్డ్ మిరాకులస్లీ. సమరయ స్త్రీ ఎంతో ఆశ్చర్యకరమైన విధానంలో రక్షించబడింది. అండ్ జీసస్ సెడ్ అంటు హెర్ ఎట్ ద వెల్ ఇన్ జాన్ 4:10. యోహాను సువార్త 4:10 యేసు ప్రభువారు బావి వద్ద ఉన్న సమరయ స్త్రీతో చెప్పాడు, ఇఫ్ దౌ న్యూయెస్ట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ హూ ఇట్ ఈస్ దట్ సేత్ టు ది గివ్ మీ టు డ్రింక్, దౌ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ ఆఫ్ హిమ్ అండ్ హీ వుడ్ హ్యావ్ గివెన్ ది లివింగ్ వాటర్. అందుకు యేసు, నీవు దేవుని వరమును, నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పెను. గాడ్స్ గిఫ్ట్ ఈస్ ఎన్ అన్డిజర్వ్డ్ గిఫ్ట్. దేవుని యొక్క వరం అనేది మనం దానికి అనర్హులం మనం. సిక్స్త్లీ, ఆరోది, ఇట్ ఈస్ ఎన్ అన్క్లెయిమ్డ్ గిఫ్ట్. సో ఫార్ మెనీ పీపుల్ హావ్ నాట్ క్లెయిమ్డ్ ఇట్. ఇది ఇంతవరకు కోరుకోలేదు, చాలా మంది దానిని అంగీకరించలేదు, కోరుకోనటువంటి బహుమానం. దో గాడ్ హాస్ గివెన్ హిస్ సన్ యాజ్ గిఫ్ట్ టు ద హోల్ వరల్డ్. దేవుడు తన కుమారుని ఈ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకే వరముగా ఇచ్చినప్పటికీ, హి హస్ నాట్ బీన్ రిసీవ్డ్ యాజ్ ఎ సేవియర్ బై ద హోల్ వరల్డ్ స్టిల్. ఇంతవరకు కూడా ఆయనను ప్రపంచంలో చాలా మంది రక్షకుడుగా, ఆయనని
కోరుకోలేదు, అంగీకరించలేదు. జీసస్ క్రైస్ట్ టేస్టెడ్ డెత్ ఫర్ ఎవ్రీ మ్యాన్. యేసుక్రీస్తు ప్రభువారు మనుషులందరి కొరకై మరణం రుచించారు. బట్ సాడ్ థింగ్ ఇస్ ఎవ్రీ మ్యాన్ ఇస్ నాట్ ట్రస్టింగ్ క్రైస్ట్ ఫర్ సాల్వేషన్. సంగతి ప్రతి మనుషుడు కూడా మరి రక్షణ కొరకై క్రీస్తును నమ్మటం లేదు. టు మల్టిపుల్ మిలియన్స్ లక్స్ ఆఫ్ పీపుల్ జీసస్ క్రైస్ట్ ఈస్ స్టిల్ ఏ స్ట్రేంజర్. లక్షలాది మంది ప్రజల కొరకై ఈనాటికి కూడా యేసు ప్రభువారు ఇంకా ఎవరో తెలియని వాడుగా పరాయవాడుగానే ఉన్నాడు. దే హావ్ నాట్ రిసీవ్డ్ హిమ్. వారు ఆయనను అంగీకరించలేదు. డియర్ వన్స్, ప్రియులారా, వెన్ వి పర్చేస్ కాస్ట్లీ గిఫ్ట్స్ టు అవర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రెండ్స్, మన పిల్లల కొరకు గానీ స్నేహితుల కొరకు మనం ఖరీదైన బహుమతులు కొన్నప్పుడు, ఇఫ్ దే వోంట్ రిసీవ్ దెమ్, వారు దానిని వాటిని వారు అంగీకరించకపోతే తీసుకోకపోతే, విల్ బి వెరీ సాడ్, మనం ఎంతో దుఃఖిస్తాం. విచారిస్తాం. హౌ సాడ్ టు ఇమాజిన్ దట్ ఆఫ్టర్ సాక్రిఫైస్ అండ్ ఎక్స్పెన్స్ సమ్ గిఫ్ట్ ఈస్ అన్క్లెయిమ్డ్ అండ్ సమ్ ప్యాకేజ్ ఈస్ అన్ఓపెన్డ్. ఎంతో ఖరీదైనది, ఎంతో విలువ పెట్టి క్రయము చెల్లించబడి అనుగ్రహించబడినటువంటి లేదా మనకి ఇవ్వబడినటువంటి ఆ బహుమానాన్ని ఇంకా మనం తెరవకుండా దాని గురించి పట్టించుకోకుండా ఉండడం అనేది ఎంత విచారమో, ఎంత దుఃఖం. హౌ సాడ్ ద గివర్ must feel to think that the gift is not wanted. మరి ఆ ఇచ్చిన వాడు ఆ దాత ఇది మనం దాన్ని అంగీకరించకుండా మనకేది అవసరం లేదు అన్నట్టుగా చూస్తున్నప్పుడు ఆయన ఎంత బాధపడతాడని. The greatest gift of all, Jesus Christ, is still unclaimed by many. చూడండి, అన్నిటికన్నా గొప్పదైన బహుమానం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువాన్ ఇంకనూ చాలా మంది కోరుకోవడం లేదు. Seventhly and finally, ఏడవది ఆఖరిది, about the gift, ఈ బహుమానం గురించి. ఇట్ ఈస్ ఏ యూనిక్ గిఫ్ట్, ఇది అసమానమైన విశిష్టమైనటువంటి బహుమానం. వన్ మే ఆస్క్ వై షుడ్ ఐ రిసీవ్ దిస్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఏ గిఫ్ట్. ఎవరైనా అడగొచ్చేమో, యేసుక్రీస్తును నేను బహుమానంగా వరంగా ఎందుకు అంగీకరించాలి? ఇట్ ఈస్ బికాజ్ హీ ఈస్ ద ఓన్లీ వన్ దట్ కెన్ సేవ్ యూ ఫ్రమ్ సిన్, డెత్ అండ్ హెల్. ఎందుకనగా ఈయన ఒక్కడు మాత్రమే నిన్ను పాపము నుండి, మరణము నుండి, నరకము నుండి కూడా నిన్ను రక్షించగలిగిన వాడు. ఈ బహుమానమే. జీసస్ సెడ్ ఇన్ జాన్ 14:6, యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 14:6 చెప్పినారు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్, నో మ్యాన్ కమెత్ టు అంటు ద ఫాదర్ బట్ బై మీ. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోకంలో నా తండ్రి వద్దకు రాలేడు. పీటర్ ప్రొక్లెయిమ్స్ ఇన్ యాక్ట్స్ 4:12, పేతురు అపొస్తల కార్యములు 4:12 ఆయన ప్రకటించాడు, దట్ దేర్ ఇస్ సాల్వేషన్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములోనే రక్షణ కలుగుతుంది. దిస్ మార్నింగ్ అవర్, ఈ ఉదయకాలము, ఆన్ దిస్ క్రిస్మస్ డే, ఈ క్రిస్మస్ దినాన, పెర్హాప్స్ దేర్ ఆర్ సమ్ హూ ఆర్ హియరింగ్ దీస్ వర్డ్స్ హూ హావ్ నాట్ రిసీవ్ this free gift so far. ఒకవేళ వింటున్న వారిలో కొందరు ఈ ఉచితంగా అనుగ్రహించబడుతున్న ఈ బహుమానాన్ని ఇంతవరకు కూడా మీరు అంగీకరించకుండా ఉన్నారేమో. Jesus Christ is the free gift of God to all mankind, even to you also. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వరముగా మనుషులందరి కొరకై నీకు కూడా ఆయన అనుగ్రహించబడ్డాడు. టుడే ఆన్ దిస్ క్రిస్మస్ డే, ఈ రోజు ఈ క్రిస్మస్ దినాన, యు కెన్ ఓపెన్ యువర్ హార్ట్ టు జీసస్ బై కన్ఫెసింగ్ యువర్ సిన్స. నీ పాపములు ఒప్పుకొనుట ద్వారా యేసు ప్రభు కొరకై నీ హృదయాన్ని తెరవచ్చు. అండ్ దెన్ యు కెన్ బి వాష్డ్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్, ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా నీవు కడగబడవచ్చు. దెన్ దిస్ డే విల్ బి ఏ గ్రేట్ డే ఇన్ యువర్ లైఫ్. అప్పుడు ఈ దినం, ఈ రోజు నీ జీవితంలో ఎంతో గొప్పదిగా మారుతుంది. దిస్ క్రిస్మస్ డే విల్ బి ట్రూలీ ఏ జాయ్ఫుల్ డే ఇన్ యువర్ లైఫ్. ఈ క్రిస్మస్ దినము నీ జీవితంలో నిజంగా సంతోషదాయకమైన దినంగా ఉంటుంది. దిస్ జాయ్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ టుడే ఆర్ టుమారో, ఇట్ ఇస్ ఫర్ ఎవర్. ఈ సంతోషం ఈ రోజు కొరకు, రేపటి కొరకు మాత్రమే కాదు, చిరకాలము నిలిచి ఉండే సంతోషంగా ఉంటుంది. జీసస్ క్రైస్ట్ నాట్ ఓన్లీ బీయింగ్ బోర్న్ ఇన్ బెత్లెహేమ్, బట్ హి కెన్ బి బోర్న్ ఇన్ యువర్ హార్ట్ టుడే. యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేములోనే జన్మించడం కాదు, ఈ రోజు నీ హృదయములో కూడా ఆయన జన్మిస్తాడు. ఓపెన్ యువర్ హార్ట్, నీ హృదయాన్ని తెరువు. ఎంజాయ్ దిస్ జాయ్, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని నీవు అనుభవించు. ఎంజాయ్ ద సాల్వేషన్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో రక్షణ నీవు అనుభవించు. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను దీవించును గాక.